ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ కాచి కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గతించిన రాత్రికాలం నుంచి కూడా ఈ ఉదయకాలం వరకు మీ కంచె కాపుదల మా అందరికీ దయచేసినందుకు స్తుతులు నాయన. మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరుచుకొని మంచి నిద్రను మాకు అనుగ్రహించి ఏ అపాయము ఏ ప్రమాదము మాకు జరగకుండా ఈ ఉదయకాల సమయంలో సజీవ సంఖ్యల్లో మాలో ఉన్న ప్రతి ఒక్కరిని నిలవబెట్టిన దేవా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. సామెతల గ్రంథము 11:4 ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, ఈరోజున మాకున్న ధనము మాకున్న ఆస్తి పాస్తులు ఏవి కూడా అయ్యా మాకు అక్కరకు రావని, అవన్నీ కూడా ఈ లోకములోని తాత్కాలికమైనవే అని ప్రభువా, నిత్యమైన నిత్య జీవం మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కనుక అయా ఈ లోక సంబంధమైన వాటి కొరకు మేము ప్రయాసపడకుండా వాటి కొరకు మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మేము కోల్పోకుండా మాకు సహాయము దయచేయండి. అయా అపవాది రోజున ఎన్నో మాయలు ఎన్నో ఉచ్చులు మా ముందుంచుతుండగా అయా వాటిలో పడిపోయి నిత్య జీవాన్ని కోల్పోయేవారిగా మేము ఉండకూడదు నాయన. ఈరోజు కలిగి ఉన్న ఏది కూడా తండ్రి మాకు రక్షణ ఇవ్వలేదు, కానీ కేవలము మీ యొక్క వాక్యము ద్వారానే మేము రక్షించబడతాము తండ్రి. మీ యొక్క వాక్యానుసారంగానే తండ్రి మేము జీవించాలని అయా మాకు తెలియజేస్తున్నందుకు మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించండి, ఆశీర్వదించండి, వారికి మీరు తోడై ఉండండి, మీ సహాయం వారికి అనుగ్రహించండి అయ్యా. ఈరోజున మా ప్రతి పనిని కూడా మీ పాద సన్నిధిని పెడుతున్నాము. మా ప్రతి పనిలోనూ మాకు నూరంతల ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. అయ్యా ఏ విధమైన తండ్రి అడ్డులు ఆటంకాలు లేకుండా ప్రతి విషయంలో మేము ముందుకు సాగిపోతూ ఆనందంగా జీవించే కృప మాకు దయచేయండి ప్రభువా. క్రొత్తగా ఉద్యోగాలకు వెళ్తున్న, వ్యాపారాలు ప్రారంభిస్తున్న, శుభకార్యాలు చేసుకుంటున్న ఈ రోజున ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాము. అదేవిధంగా నాయన ఏ పనైతే ఆగిపోయి ఉన్నదో తండ్రి, ఏ పనైతే ముందుకు కదలట్లేదో నాయన, అయ్యా మీ సహాయం దయచేయండి, ఆ పనిలో మరలా మీ ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి తండ్రి. అదేవిధంగా మా యొక్క ప్రతి ప్రయాణమును కూడా మీరు దీవించండి. మా రాకపోకలలో మీ యొక్క కంచా కాపుదల మాకు దయచేయండి అయ్యా. ఏ అపాయాలు ఏవి కూడా మాకు జరగకుండా మీరే మమ్మల్ని అందరినీ ఈరోజు భద్రపరచుకోమని, క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారో జ్ఞానం ఇవ్వండి తండ్రి, వారికి జ్ఞాపక శక్తి దయచేయండి. ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో నాయన, వారి రిపోర్ట్స్, వారి ఆపరేషన్స్, వారి డెలివరీస్లో నాయన బిడ్డలకు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, అదేవిధంగా ఈ రోజున మా జీవితాల్లో మా కుటుంబాల్లో అయా ఏ లోటు లేకుండా మాకు సమృద్ధిని దయచేయమని అడుగుతున్నాము. అయ్యా మంచి ఆరోగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. అయ్యా ఆర్థిక పరంగా కూడా ఈ రోజున అభివృద్ధిని మాకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువ. ప్రభువ ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా మీ కంచె మీ కాపుదలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువ ఏ విషయాన్ని బట్టి కూడా మీ నామాన్ని మేము అవమానపరచకుండా మీ నామాన్ని గణపరుస్తూ మీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించమని, శాంతితో సమాధానంతో మేమందరము కూడా ఈరోజు జీవించడానికి కృప దయచేయమని, ఏ మోసాలు ఏ నిందలు ఏ అవమానాలు అయా మా దరికి రాకుండా తండ్రి మీదే వివేచన శక్తినిచ్చి మమ్మల్ని నడిపించుకోమని ప్రార్థన చేస్తున్నాము. మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ తోటివారితో ప్రేమ సహనముతో జీవించుటకు సహాయమును అనుగ్రహించమని, మీ కృపను బట్టి బర్త్డేలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకున్న ప్రతి బిడ్డను కూడా బాగా దీవించండి, వారి కుటుంబాలకును మీరు తోడై ఉండమని, మేము కూడా కొందరికైనా మీ యొక్క విలువైన శ్రేష్టమైన మాటలు ప్రకటించేలాగున సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.